First thing I thank to give a big opening and a huge hit for the film Yuganugokkadu. And on behalf of Awara team, I thank you once again for having come to the function. Thanks a lot. Pandangodi, run. This picture is here in Telugu. Paya title. Ida Awara. This picture is travel. ఫుల్ పిక్చర్లో వచ్చి మనకు బాగా పట్టించిన నచ్చిన అమ్మాయి కూడా వచ్చి ఒక ట్రావెల్ చేస్తే మనకు ఎంత ఫీల్ వచ్చు. అది వచ్చి ఫుల్ పిక్చర్లో వచ్చి యాక్షన్ మిక్స్ చేసి రొమాన్స్తో ఈ పిక్చర్ ఇచ్చాము. తమన్నా కార్తి ఇద్దరు వచ్చి మిగపెరిగి కలిసి ఈ పిక్చర్లో వర్క్ అయింది. నానే వెల్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ యువాని ఒకడే మిగపెరిగి హిట్ ఇచ్చారు. ఈ పిక్చర్ను నా పెద్ద మిగపెరిగి హిట్ సాంగ్స్ అక్కడ యువన్ సంగరాజ అంచి సాంగ్స్ పిక్చర్ల నాకు వచ్చి పడనిదే కరెక్ట్గా టైటిల్ చెప్పాలట రన్ పెట్టాలట. ఇవాళ్ళతో పడం ఫుల్గా రోడ్గా నిండా రిస్క్ ఎత్తి పవర్ఫుల్గా ఈ పిక్చర్ వచ్చి ఒక కరెక్ట్గా చెప్పాలట నా పెద్ద రసిగన్ రామ్ గోల్మాడియ మిగపెరిగే రసిగన్ నాను. మేకింగ్ స్టైల్ తా రామ్ గోల్మా స్టైల్ ఉండు. స్క్రిప్ట్ వేసుగా మన తమిళ భాగ్యరాజ్ సురేష్ పెద్ద డైరెక్టర్ ఉన్నారు మీకు తెలుసు. ఆయన పడాలి ఇక్కడ వచ్చి నిండా రీమేక్ అయింది. ఓ మిక్స్ మంచి స్క్రిప్ట్ స్టైల్ అయినా మ్యాక్స్ అయితే అటువంటి అదే పిక్చరుడి మూడ్ అబ్బాయిలు అమ్మాయిలు అందరిమే లీవ్లో వచ్చి ఎంజాయ్ చేసేది ఓ పిక్చర్ 100% పెద్ద మెసేజ్ అది లేదు. జాలీగా ఎంజాయ్ చేసి బయటలో పోవచ్చు అట్ట ఓ పిక్చర్. కార్తి గారు నిండా సూపర్గా ఈ పిక్చర్లో వచ్చి మంచి స్టైలిష్గా రియల్ లుక్ ఈ పిక్చర్లో వచ్చారు. తమ్మన గారు నిండా అద్భుతం చేసినారు. మిగపెరిగి కెమెరామెన్ నా ఫ్రెండ్ నా కాలేజ్ మెట్ అయిన నా తమ్మన గారు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వచ్చి వీళ్ళిద్దరి కెమిస్ట్రీ పెద్ద బాగా బాగా పడాన వచ్చింది అని అది నిజం. మిగపెరిగి కెమెరామెన్ కూడా వచ్చి రెండు మూడు స్టిల్ ఎత్తుగండి అయినండి. ద ఫిల్మ్ కేమ్ అవుట్ గుడ్ వి డిడ్ ద జాబ్ ఎక్సలెంట్. తమన్ అండ్ కార్తిక్ డన్ ఎక్సలెంట్ జాబ్. Songs are very good. Big hit in Tamil. Actually, I'm not much familiar with the stage actually. This is my first time on stage actually. Thanks everybody. Paya, Tamil lo ikkada Awara ga release chestunnaru. Ee cinema first time nenu ee kada Tamil lo vinnanu. And I think Lingaswamy sir maatladinappudu naaku అప్పుడు చాలా తక్కువ తమిళ అర్థమవుతుంది కానీ లింగస్వామి సార్ మాట్లాడిన అన్ని మాటలు నాకు అర్థమవుతాయి. అప్పటి నుంచి నేను అక్కడ తమిళ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఎలా నాకు తెలుగు వచ్చు అలాగే అక్కడ తమిళ కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఒక సింపుల్ అమ్మాయి. ఎక్కువగా మాట్లాడరు. చాలా బ్యూటిఫుల్గా చూపించారు లింగస్వామి గారు మదీ సార్. ఈ సినిమా బేసిక్గా రోడ్ మీద నడుస్తుంది అండ్ చాలా సీన్స్ మనం రోడ్లోనే షూట్ చేసాం. ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్ ఎవరు నేను ఇంకా వినలేదు అండ్ ఐ హావెంట్ సీ ఎనీథింగ్ లైక్ దస్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్. బేసిక్గా లుక్ పైన చాలా డిపెండ్ అవుతుంది ఈ ఫిల్మ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా యూనో ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది ఫిల్మ్. యువన్ శంకర్ రాజా సార్ మ్యూజిక్ ఇచ్చారు. తమిళ్ ఆల్రెడీ ఈ సాంగ్స్ అన్నీ చాలా హిట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా త్వరగా రిలీజ్ అవుతుంది మ్యూజిక్. సో ఐఎమ్ షూర్ మీరు అందరూ విన్న తర్వాత నా మాట నమ్ముతారు. అండ్ ఈ స్టోరీలో నాకు నచ్చిన ఒక్కొక్క సీన్ చాలా క్యూట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. బికాస్ రోడ్ నడుస్తుంది స్క్రిప్ట్ ఇలాంటి కొత్త కొత్త సీన్స్ తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమాలో మెయిన్గా కార్తి నాకు చాలా సీన్స్ ఉన్నాయి అండ్ తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోటోషూట్ చేసినప్పుడే ఒక మంచి యూనో వీ ఆల్ బికేమ్ వెరీ ఫ్రెండ్లీ ఆన్ ద సెట్స్. అండ్ ఇప్పుడు వరకు నేను వర్క్ చేసిన సెట్స్లో ఐ థింక్ లింగస్వామి సార్ సెట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ అండ్ స్వీటెస్ట్. అండ్ ఇప్పుడు కొంచెం హైదరాబాద్కి మళ్ళీ వచ్చాము కొంచెం షూటింగ్ చేయడానికి.
నేను నిజంగా మనసులో చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే మళ్ళీ లింగస్వామి గారితో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఐ హోప్ మళ్ళీ మళ్ళీ నేను లింగస్వామి గారితో వర్క్ చేస్తాను. కార్తీతో ఆల్రెడీ ఒక తమిళ సినిమా, ఇంకొక తమిళ సినిమా చేస్తున్నాను, అది విక్రమాకరుడు రీమేక్, అండ్ మాన్యుల్ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఒక మంచి లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ యాక్షన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ ఈ సినిమాలో బికాస్ కార్లో చాలా సీన్స్ ఉన్నాయి, కార్తీక్ చాలా బాగా డ్రైవ్ చేస్తారు అండ్ చాలా స్టంట్స్ కూడా తనే చేశారు. అండ్ ఆ డ్రైవింగ్లో నాకు ఒక క్షణం కూడా భయం రాలేదు, ఎందుకంటే చాలా కంట్రోల్గా డ్రైవ్ చేస్తారు. అండ్ ఇలాంటి సీక్వెన్స్ మదీ సార్ లాంటి కెమెరామ్యాన్ అండ్ కార్తీక్ లాంటి హీరో అండ్ లింగస్వామి గారు లాంటి డైరెక్టర్ లేకుండా షూట్ చేయలేము. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడితే నాకు సాటిస్ఫాక్షన్ రాదు, ఎందుకంటే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫిల్మ్లో వర్క్ చేసినప్పుడు. సో రిలీజ్ అయినప్పుడు ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ. ఆభార. ఇది నా రెండో సినిమా అయినా ఆల్మోస్ట్ మొదటి సినిమా లాగే అనుకోవాలి, ఎందుకంటే క్యారెక్టర్, లుక్, పెర్ఫార్మెన్స్ ఎలా చూసినా టోటల్గా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఒక స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్. టైటిల్కి తగిలితే లైఫ్లో ఆవరాలో తిరిగే ఒక కురాడు స్టోరీ. రన్ పందకొడి సినిమాలతో తెలుగులో కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండే రింగస్వామి గారు అందరికీ తెలుసు. ఇందులో ఆయన బ్రాండ్ ఉండే లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇందులో నా కోస్టర్ తమన్నా అందరికీ నచ్చిన ఒక క్యారెక్టర్ చేశారు. షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఐ హావ్ టు సే దట్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ షాట్ ఇన్ ద కార్. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ షాట్ ఇన్ ద కార్, సో మెనీ సీన్స్ ఇస్ షాట్ విత్ ఇన్ ద కార్ అండ్ ఇట్ ఇస్ క్వైట్ డిఫికల్ట్ టు ట్రావెల్ విత్ ఇన్ ద కార్ అండ్ కీప్ షూటింగ్ ద ఎంటైర్ డే. అండ్ ఐ హావ్ నాట్ సీన్ హర్ ఈవెన్ కంప్లైన్ వన్స్. సో ఇట్ షోస్ హౌ మచ్ షీ లవ్స్ హర్ జాబ్ అండ్ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ హర్ అండ్ వి హ్యాడ్ వెరీ నైస్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ద సినిమాకి మేజర్ అట్రాక్షన్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్. ద ఫైవ్ సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అండ్ తెలుగులో కూడా ఈ ఆడియో తొందరగా రిలీజ్ అవుతుంది. విజువల్గా కూడా దే హవ్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ద మాస్టర్స్ రాజా మాస్టర్, బృందా మాస్టర్ అండ్ షబీనా ఖాన్. ఈ ఫిల్మ్ కెమెరామెన్ మది గారి గురించి చెప్పాలి. కార్లో ఎక్కువ సీన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో అన్ని యాంగిల్స్ కట్ చేసి ఇంట్రెస్టింగ్గా చూపించాలి అండ్ ఈ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఐ కెన్ సే ద ఫిల్మ్ ఇస్ గోన్ బి అ విజువల్ ట్రీట్ ఫర్ ఎవ్రీబడి. వీ హవ్ షాట్ ఆల్మోస్ట్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఫర్ దిస్ పర్టికులర్ ఫిల్మ్, లైక్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ అండ్ బాంబే. అండ్ బికాస్ ఇట్స్ అ రోడ్ ఫిల్మ్ ద విజువల్స్ హవ్ కమ్ అవుట్ రియలీ వెల్. వెన్ ఎవర్ ద డైరెక్టర్ టోల్డ్ మీ ద స్టోరీ హీ మెన్షన్డ్ అబౌట్ లాట్ ఆఫ్ లొకేషన్స్. ఐ వండర్డ్ వేర్ వీల్ ఫైండ్ దీస్ లొకేషన్స్ ఇన్ ఇండియా, బట్ వీ యాక్చువల్లీ ఫౌండ్ ఆల్ దోస్ లొకేషన్స్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోన్ బి అ విజువల్ ట్రీట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఐ కెన్ గ్యారంటీ దట్. ఆంటనీ ఎడిటింగ్ వర్క్ సినిమాకి కొత్త ఒక లుక్ ఇచ్చింది. కనల్ కన్నన్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. చాలా రోజుల తర్వాత పీపుల్ కెన్ సీ అ వెరీ ఇంట్రెస్టింగ్ కార్ చేస్ అండ్ స్టంట్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ ఆల్సో వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ లింగస్వామి గారు అండ్ బోస్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బిగ్ ఫిల్మ్. అండ్ నా కోసం ఇంత క్యాప్ తీసుకొని ఈ సినిమాని తెలుగులో ప్రెసెంట్ చేస్తుంటే మా ఫ్రెండ్ అండ్ ఈ ఫిల్మ్ కో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి చాలా థ్యాంక్స్. ఓవరాల్గా సినిమా బాగా వస్తుంది అండ్ నా మొదటి సినిమా లాగే దీన్ని కూడా పెద్ద హిట్ చేస్తూని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్.